నమస్తే ఒక రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కేసీఆర్ డ్రామాల మీద డ్రామాలు చేస్తున్నాడు నిన్న మొన్నటి వరకు డబుల్ బెడ్రూమ్ లక్కీ డ్రాల పేరుతో ఒక పెద్ద డ్రామా నడిచింది ఈ డ్రామాలో ఇక్కడ మేడం సబితా ఇందారెడ్డి గారు ఒక మహా డ్రామా నిర్వహించి అవతలపడ్డాడు అవతల పడ్డదామే సో ఇక్కడ మహిళలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇది మంకాల్ విలేజ్ మహేశ్వరం మండలంలో వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మా పొలాలు తీసుకొని మా పొలాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిర్రు కానీ మాకు ఇళ్ళు లేకుండా పోయినాయి వేరే ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ ఇండ్లు ఇచ్చారని మేడం గారిని అడిగితే ఇది నాకు తెలియదు కేసీఆర్ కేటీఆర్ అసదుద్దీన్ వయసు మిగతా వాళ్ళు డిసైడ్ చేసిర్రు మేమేం చేయలేమని అన్నారట సో మీకు అంతా ఇల్లు లేనో అమ్మా కేసీఆర్ అందరికి ఇచ్చిండు కదా మొన్న ఏమి ఇవ్వలే ఓకే ఏ ఊరు మీది ఇదే ఊరు మరి ఇప్పుడు మీరు అంత మహిళలు కదా మీ ఎమ్మెల్యే కూడా మహిళనే కదా సో ఇట్లా వీళ్ళంతా మాకు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇలాంటి దాదాపు ఒక రెండు వేలేమో కట్టిరట్టు ఇక్కడ సో షాటలో తౌడు పోసిండు వీళ్ళందరినీ కొట్టుకోమని స్టార్ట్ చేసిండు సో వీళ్ళు దాదాపు ఒక పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు సో ఇక్కడ మహిళలు వీళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా లీడర్లు ఉన్నారు వీరేందర్ గారు మిగతా శ్రీరాములు గారు సో వీళ్ళంతా వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి వీళ్ళ వీళ్ళ ఆందోళనకి మద్దతు ఇస్తున్నారు ఎవరు ఎవరి మాట్లాడతారమ్మా మీ సో మొన్న వరదలకి ఇగో ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళంతా ఇదే సారు అంటే ఇస్తాని చెప్పింది ఓట్లు వేయించుకోవాలి గుడిచనే మాది పాములు ఎలుకలు ఉడతాలు అన్ని వస్తున్నాయి మాకు ఆ ఈడ పడితే ఆడేస్తున్నాం దిక్కు లేకుండా అయిపోయి సారు ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చేసలేరు మాకు

ముగ్గురు లేడీస్ని అరెస్ట్ చేసి న్యాయం కోసం పోతే నాకు పాప చిన్న పాపలు ఇద్దరు ఒక ఆమె పెద్ద ఆమెని చేతిర కొట్టేటట్లు కొట్టారు మేము ఎస్సీ గరిబుల్లో మేము ఇల్లు లేవని అప్లై చేసే టూ థౌసండ్ నైన్టీన్ సిక్స్టీన్లో అప్లై చేసుకున్నాము మేము న్యాయం కోసం అని ఇంట్నుంచి ఆడదాకా ర్యాలీ పరంగా పిలుస్తూ పోయినాము అయినా సరే మీరు రావద్దు పోవద్దు ఆడలు అన్నీ కూడా మీరు ధైర్యంగా ముందడిగేసి అడిగి పిఎస్కోనాము దెబ్బలు తిని మేము వస్తాం సరే మీ ఆడపిల్లలు మీ మీ వల్ల ఏమవుతుంది అన్నట్లు మమ్మల్ని ఇంకా అడిగేసి ప్రోత్సాహం ఏం మాకైనా సరే మేము వస్తాము కొడతారా చంపుతారా అని ధైర్యం చేసి పోయినాము మేము ఇన్ని రోజులు ఇగో ఏడో రోజు ఈ రోజు రెప్తా ఎనిమిది ఇన్ని రోజులు అయినా మాకు ఆమె రెస్పాండ్ అయితే లేదు మా జనాలు సార్ వాళ్ళు ఎంత మీ పేర్లు రాలేదమ్మా డబ్బా రాసి కొట్లేదు కొట్టిరు కొట్టినందుకు మేము బాధతోనే ఇంకా నెల కానీ రెండు నెలలు కానీ ఉద్యమం చేయాలి ఇంకా రావాలి అందరు రావాలన్నట్లు మేము పట్టుదలతో ఉంటే మాకేం వస్తలేదు రేపైతే ఎనిమిదో రోజు అవుతుంది ఇంకెన్ని రోజులు మేము ఇడ కూర్చోవాలి ఇంట్లో కోవాలి ఈడ కూర్చోవాలి పోవాలి న్యాయం జరుగుతలేదు కదా ఆ బాధతోనే మేము చెప్తున్నాం అట్లా కొడతారా లేడీస్ ధైర్యంగా ముందు పోతే ఆమె కూడా ఒక ఆడపరిచే కదా మేము ఆడిచిపరచులమే కొట్టద్దు కదా ఎవరు గట్టిగా మాట్లాడాలి ఎవరు ఇంత గా మాట్లాడదాం

మినిస్టరే కొట్టింది మళ్ళీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు కూడా మహిళ కదా సార్ మళ్ళీ సబితా ఇందరూ వెయ్యి మళ్ళా ఇంకొకసారి వేద్దాం అయ్యో వద్దా అయ్యో పాప చాలా పేదామే కదా చాలా పేదామా కాదమ్మా ఇప్పుడు ఇట్లనే మాట్లాడతారు మీరు ఐదు వేలు చేతులు అటు ఇటు అవుతారు ఓ ఆ జరగమ్మా చెప్పమ్మా ఇల్లు లేదా మీకు లేదు నుంచి నాది సార్ నాకు ఇద్దరు కొడుకులు నాకు ఇల్లు లేదు ఒకటే ఇంట్లో ఇద్దరు కొడుకులు సంచారం చేస్తారు నేను ఉంటే మాకు ఇల్లు ఇస్తా ఇల్లు ఇస్తా అని వచ్చినప్పుడల్లా చెప్పింది వచ్చినప్పుడల్లా ఇస్తా ఇల్లు ఇస్తా ఇండ్లు ఇస్తా ఇండ్లు అనుకుంటూ పోతుంది మొన్న లాస్ట్ కూడా నెల కింద వచ్చింది ఇస్తా అని చెప్పిపోయింది అప్పటి నుంచి వాళ్ళకు నోటీసులు పంపించింది వాళ్ళని వచ్చింది వాళ్ళని కూర్చిన పెట్టింది మాకేది ఇస్తలేదు పోయింది ఆమె ఇంట్లో ఆమె కూర్చింది మేము రోడ్ల పాల్ అవుతున్నాం ఎవరు మేము ఒక్కరం పోతే వస్తుంది ఆమె మేము అందరం పోతే కదా వచ్చేది బయటికి లీడర్లు లీడర్లు అంటే ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాం ఆమె ఇక్కడ వస్తాయి మేము కూర్చుంటున్నాం ఆమె వస్తలేదు ఇక్కడ మరి మేమే పోవాలంటే కూడా పోతాం కూడా అక్కడ ఎందుకు ఇస్తుందో మరి మాకే అర్థమైతే లేదు మరి ఎందుకు ఇస్తుంది ఏలూరు వాళ్ళకి ఎందుకు ఇస్తుంది ఆ తుర్కలం దేచి కూర్చునే పెట్టి మా ఊరు మొత్తం ఆమె మా ఊరిలో కూడా ఎవరు ఉండలేరు ఆ తుర్కలు ఎవరికి రాలేదు ఎవ్వరికి రాలే ఒక్కటి కూడా రాలేదు అంత మొత్తం అక్కడ బయట ఇచ్చేసింది బయటలోకి ఇచ్చేసింది మా ఊరలకు ఒక్కటి కూడా లేదు మా ఊరేదమ్మాదే భూమి మాగుదే ఇస్తాం ఇస్తాం ఇస్తామని అన్ని కాయిదాలు తీసుకుంది అన్ని కాయిదాలు తీసుకుంది ఇస్తామని ఆ భూమి అది బునాది ఇస్తే అప్పుడు ఇస్తామమ్మ మీకు పేదళ్ళకి చేస్తాం అన్నది మీ పిల్లలకు ఏమన్నా జాయి జాయి చేస్తాం చీపుతా జీతాలు అన్నది ఏది లేదు కాగితాలు తీసుకుంది ఎవరేసిందో మాకే గతి మేమే చెట్టు కింద ఉండాలి మరి చూస్తున్నాం మరి ఆమె వస్తలేదు కదా మరి ఆ మరి అందరిని మేమేం చేస్తాము ఆమె పరిదరణం చేసినా వస్తలేదు కొబ్బరికాయలు కొడతాం పూజలు చేస్తాం ఎత్త కూడా వస్తట్లేదు ఆ మరి ఇక తెగిరితోనే వస్తుంది అల్లుడు వస్తే ఎడబొండాలో నల్ల జొరితూనే వస్తుంది అవి నువ్వు ఎంత పూజ చేసినా రాదు ఆ ఇన్లాల్ తాళాలు కొట్టుకొని జొరితూనే వస్తుంది ఏం చెప్పిండమ్మా ఎలక్షన్లో అప్పుడు అల్లుడు ఇంకెవరు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరా మీకు లేదా అమ్మా ఇల్లు కడతాం మా అంకా లేనే లేవు పేలరే లేవు ఎవరు సో ఇంకా ఇంకెవరు మాట్లాడరా అమ్మా నెలకు మూడు వేల కిరాయి కట్టాలే మా పిల్లలు గవర్నమెంట్ కాలేజ్ పోతారు ఈ ఊర్లో ఇల్లు ఇస్తామని ఎన్నో సార్లు మా తాళాన్ని తీసుకురు కానీ మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము నాలుగైదు సార్లు అప్లై చేసినాం ఇస్తా ఇస్తా అంటే ఇవ్వాలి ఇస్తాం ఏం లేదు మా సమస్య ఒకటే పరిష్కారం ఇరవై తారీఖు వరకు అన్నారు ఇరవై తారీఖు కాకపోతే డబుల్ బెడ్రూమ్ తలా నిలబడతాం డబుల్ బెడ్రూమ్లో ఉంటాం పోయి మేము అదే పని చేస్తాం వాళ్ళంతా పేదోళ్ళు ఉన్నారు మా ఊరలోకి ఇస్తా అని నమ్మించింది మస్తు సాలు కానీ ఎవ్వరికి ఇవ్వలేదు ఏం తీసుకోలేదు కూడా అంతా ఊరే ఉన్నారు ఎవరు లేనో లేడా అందరికి ఇస్తాం మీకు అది ఇస్తాం మీకు ఇది ఇస్తాం అని చెప్పి మాకైతే ఏం ఇవ్వలేదు సర్పంచ్ మా ఊరు సర్పంచ్ వస్తుండు రోజు పోతుండు కానీ ఈ రోజు చెప్తాం రేపు చెప్తాం ఈ రోజు చెప్తాం అంటారు కానీ ఇంకేం చెప్తారు కట్టేటప్పుడు మీకోసం అని చెప్పలేదా చెప్పారు ఇవి మీకే ఇస్తాం మీ ఊరలకే పసి ఇచ్చినాక వేరే వాళ్ళకి ఇస్తాము అన్నారు మీ ఊరలకి ఇస్తాం అంటే మా అన్నం రోజు మా కోసం పోరాడుతున్నారు ఒక్క రెండు వచ్చిన పరిష్కారం మాకు ఎవ్వరు చెప్తారు ఓకే ఏమమ్మా ఇంకా మీకు లేదా ఇల్లు ఏమమ్మా ఎంత మీ వయసు ఎంత నా వయసా ఏమో బిడ్డ ఎంత మరి ఇప్పుడు ఇల్లు ముందు నుంచి ఎప్పుడు లేదుగా లేదు ఎప్పుడు లేదు కానీ ఈ నువ్వు మేము కాపులో కష్టం చేస్తే ఇంత గంజో గట్టుకొని మాకిస్తే మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది అయ్యో వాళ్ళు ఇంత తాగి ఇంత తాగి ఇక్కడ కష్టం చేస్తుండ్రు ఏటపాటు చేస్తుండ్రు ఉండబోతే అక్కడ అడకతీనా వచ్చి అరక తీయని వచ్చి ఇంత వాడు ఉంటారేమో ఇండ్లు ఇచ్చింది ఇంత భూమి ఇచ్చింది భూమిని నాన్న బతుకుతారేమో అని మన నువ్వేమిచ్చినావు చూపి నాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా పెన్షన్ రెండు వేలు అయితే ఇస్తుంది రెండు వేలు అయితే ఇస్తున్నావు నేను మొత్తం ఏడైపోయింది ఇంద్రమ్మ ఈ మెడ చేసిండు ఏ మెడ చేసింది ఇందిరామ్మ రెండు వందలు చేసింది రెండు వందలు పడ కాదు ముప్పై రూపాయలు చేసింది ఇందిరామ్మ ముప్పై రూపాయలు చేస్తే అమ్మా ఊళ్ళో పది మందికి వచ్చినాయి ఆడికెళ్ళి రెండు వందలు చేసింది ఆడికెళ్ళి రెండు వందలు చేసినాక నేను రావాలి నేను రావాలి రాజ్యం ఏలాలి ఈ పబ్లిక్ నడిపించాలి ఈ పబ్లిక్ నడిపియకుంటే నేను రాను ఈ పబ్లిక్ నడిపించకుంటే నేను రాను ఈ పబ్లిక్ ఇక్కడ పోయి నేను రూపాయలు ఐదు ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఇస్తే పబ్లిక్ నాది ఎక్కువస్తారు ఇప్పుడు ఓట్ల ముందు ఐదు వేల పదివేలు ఇస్తున్నట్టుగా సరిపోవామరే నాకు అది చెయ్యలేము మాకు ఇస్తా వస్తుంది మా కాస్తే ఇస్తే ఎందుకేస్తా ఇందిరామ ఇండ్లు ఇచ్చింది ఇంద్రమ్మ భూమి ఇచ్చింది కాపుల కష్టం చేసినాము కాపులు కూడా మమ్మల్ని ముందుకు తేలి కాపులు కూడా ముందుకు తేలి అప్పుడు ఇంద్రమ్మ తండ్రి ఎవరో ఉండి అయ్యో వాళ్ళు కాపుల కష్టం చేస్తే నీళ్ళకే తాగుతుండ్రు మరిగా నీళ్ళు ఎందుకు ఇంత భూమే ఇస్తా ఓకే ఓకే ఇప్పుడు ఎంత మంది పిల్లలు మీకు నలుగురు కొడుకులు మీకు మీకు లేదా ఎన్ని సార్లు అప్లై చేసి ముప్పై ఏళ్ళు అవుతుంది వచ్చి మాకు ఇల్లు లేదు ఏం లేదు వారం రోజులు ఆయన రోడ్డు మీద కూర్చుంటున్నాం మేము కూలి పని చేసుకునే బతుకుతాం రాలేదా మీ నెంబర్ ఇస్తా ఇస్తా అంటుంది ఇస్తానే లేదు ఏది లేదు ఇల్లు లేదు ఏం లేదు వారం రోజులు అవుతుంది మేము వచ్చి కూర్చొని కూర్చున్నా వంద రోజులు కూర్చునే అయ్యారు చేసే పోరాటం చేసే మీరు అయ్యారు మేము చేసే చూపిస్తాం అని చూపిస్తున్నారు అంతే అర్చగూడెం నుంచి వచ్చి ఇక్కడ ఉండడము అవసరమా నువ్వు ఇస్తాయి కదా మేము ఉండడానికి ఆ మేము అంత దూరం నుంచి కిరాయిలు పెట్టుకొని వచ్చి ఉండు ఏంది నువ్వు నీ అవసరం ఉంటే పది సార్లు రూల్ రకొసావు మా అవసరం ఒక్కసారి పట్టించుకోవా నువ్వు నీ అవసరం ఉంటే పది సార్లు వస్తావు మంకాల్కి వస్తావు తుగ్గుడ వస్తావు అర్ష కూడా వస్తావు కదా ఓట్లప్పుడు వందల సార్లు నువ్వు రాగలుగుతావు మా బాధ ఒక్కసారి అర్థం ఒక్కసారికి వచ్చి ఒక్క మాట మాట్లాడవచ్చు కదా మాకు ఇస్తా అయ్యాను అనేది ఒకటి చెప్పాలి కదా ఇంత నిరాహార దీక్ష చేసినప్పుడు నువ్వు ఒక్కసారి కూడా కదిలించి రాకపోతే ఇక్కడ ఎట్లా అవుతారు ప్రజలంతా కొడుకు కోడలు చూసి చెప్పా కెమెరాస్ నా కొడుకు కూడా చచ్చిపోయింది ఒక పిల్ల ఉన్నది రేఖలీ ఉంది నాది మరి ఆ పిల్ల ఆదేరు ఎట్లా నేను అడుగుతున్నా సభ్యతమ్మకు కూడా అన్నీ తెలుసు అన్నీ తెలిసి కూడా నేను ఇవి ఇంత బాధ పడుతున్నాం మేము మరి అన్నిటి గురికి వచ్చింది చిన్న చిన్న దేవతలకు వచ్చింది ఇంట్లో దేవతలకు వచ్చింది పెళ్ళంటే వచ్చింది పేరంటామంటే వచ్చింది ఇప్పుడు గానం మేము పోరాటం చేస్తున్నాం మరి ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు చిన్న 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 వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పోరాటం చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదామే చిన్న చిన్న గాడ ముంచపల్ల గాడ ఇంత గొడవట్టినంటే అంటే కడుగు పోసి దాన్ని ఓపెన్ చేసిపోతుంది మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు అనుకుంటున్నారు ఎందుకు వస్తలేదు ఎటు గురించి వస్తలేదు ఎవరికి ఆమెకి ఎక్కువైనా తక్కువైనా ఇంట్లోకైనా అల్లకపోతా అందుకైనా ఇళ్ళ పోతుంది కాశ పడిపోతుందా మరి ఎక్కడ పోతుందా మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ అమ్ముడు పోయిందో మాకు తెలియదు మేము అంటే మేము ఈ ఊర్లో ఉన్నాం మేము ఈ ఊర్లో ఉన్నాం అందరితో కష్టం మేము కష్టపడి అన్నాడు సంత కష్టపడి ఊర్లో మేము ఉన్నాం మేము మేము ఏరేది ఎక్కడ పోలేదు మాకు కావాలి ఇండ్లు మాకు కావాలి ఎక్కడెక్కడని తీసుకొచ్చి మీ ఊరిలో పెడితే మేము ఎక్కడ పోదుము మేము ఈడికెళ్ళుడికి ఎవరు వచ్చినా మేము వేరేళ్ళు వచ్చినా రాళ్ళ తీసుకొని రప్పల తీసుకొని ఒకరొకరిని కొట్టి సంపద చూడు అందా ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినా కానీ మేము చూడు అడ్డమా ఈ వండుకొని మేము పానాలు పానాలు అన్నిస్తాము ఊరోళ్ళ కూరలో గొడవ పెట్టిండు ఊరోళ్ళ కూరలో గొడవ పెట్టిండు అందరి మధ్యలో గొడవ పెట్టిండు ఇప్పుడు ఇది ఇది పరిస్థితి మంచి మంచిది కాదా ఒకటి ఇండ్లు కట్టింది మా ఊరే అది ఇక్కడ ఎక్కడ తీసుకోవచ్చు ఎందుకు కాపలే తీసుకున్నది తీసుకున్నది భూములు కొన్నది తీసుకున్నది దేవుని గుట్టకు అప్పుడు అప్పుడు భూములు తీసుకున్నది అప్పుడు అగ్గుని తీసుకుంది అప్పుడు అక్కడ పిలేట్లు ఇస్తా జాగాలు ఇస్తలేదు అక్కడ కూడా పిలేట్లకు జాగాలు ఇస్తలేదు ఎన్నిసార్లు దిగుతా బంద్ పోలీస్ పోలీసులు నెంబర్ పెట్టుకుంటది మేము వచ్చినామంటే అంటే ఏమవుతుంది చూడు ఆమె మేము కూడా ఆడాలా మేము కూడా పట్ట కడుతున్నాం పే మీద అంత ఇల్వ లేదా పోలీసు పెట్టుకుని వచ్చి చిటామంటే ఉరుకుతున్నది మాకు లేదా కొట్టిందో మరి ఏం చేసిందో ఎక్కడెక్కడ చేస్తుందో ఏం కథ చేస్తుందో మాకు తెలియదు ఇంకా ఆ చెప్పమ్మా అమ్మా మరిసలు ఆమె తానే ఉండరు ఎప్పుడు మా దగ్గర ఉండరు పేదవాళ్ళం మేము పొట చేత పట్టుకొని బతికే వాళ్ళం కూలి చేస్తేనే మాకు కూడు లేకుంటే లేదు ఇల్లు కట్టిస్తా చాలా ముందు పాదేళ్ళ ముందు చెప్పింది ఆమె ఆమె ఇది వరకు కూడా ఇస్తా అని అంటలేదు ఇస్తా అని అన్నది ఇంటికో మనిషి ఇస్తా ఇది ఇస్తాను ఇస్తానది ఆమె మిలినయ్యమే అది మా ఊళ్ళో మేము భద్రం చేసినాం మా జాగా మేము భద్రం చేసినాం ఆమె భద్రం చేసిందా ఆమె అయ్యేదా ఆమె తాతదా ఆమె ముత్తాతదా ఎవరిదది మాది మాకిచ్చినాకనే ఎవరే ఊళ్ళకు ఇవ్వాలి లేకుంటే ఇయ్యొద్దు ఆన్లైన్లో అప్లై చేసుకొని వచ్చినాము వచ్చింది ఇక్కడ మా వాళ్ళకు వాళ్ళకి ఇచ్చినాం పెద్ద పెద్ద వాళ్ళకి అవి వచ్చినా కానీ ఎంక్వైరీకి వచ్చిర్రు రెండు సార్లు వచ్చారు మా ఇంటికి అయితే మా ఇల్లు గూలిపోయిన ఉండేవి మొన్న రెండేళ్ళ కింద గూలిపోయినాక మీరు ఈ ఊరోళ్ళు మీకు రాదు అని చెప్పేసి ముఖానికి చెప్పేసి వెళ్ళిపోయారు ఎంక్వైరీకి వచ్చి నేను ఆన్లైన్లో అప్లై చేసుకున్నా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎంక్వైరీకి వచ్చి అనుకున్నారు ఊరకు ఇవ్వద్దు అంట మీకు నువ్వు ఊరు ఊరు ఆమె మీది ఇదే విలేజ్ రాదు మీకు అని వచ్చి చెప్పిపోతారు ముఖానికి వచ్చి చెప్పిపోతారు మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తాం అని చెప్పేసి అని అన్నారు ఇవ్వలేదు అప్లై చేసుకున్నా కానీ మాకు ఇవ్వలేదు మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి ఓకే మాట్లాడదాం సో ఇక్కడ చాలా మంది లీడర్స్ కూడా వచ్చారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇట్లా వీళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా లాస్ట్ వన్ వీక్ నుంచి వీరు ఆందోళన చేస్తున్నారు వీళ్ళకి కావాల్సినవి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కాదా మా గృహలక్ష్మి రాలేదా జాగా ఉంటే మూడు లక్షలు ఇస్తా ఉన్నారేమో కదా జాగా ఉంటే మూడు లక్షలు ఎంతమందికి జాగా ఉంది ఇంట్లో జాగాలు ఎవరికి లేవు పదా

మేము తీసుకో తీసుకోండి ఆయన మేము తీసుకొని సార్ తీసుకునేట్టు ఏంటి వాళ్ళంతా ఉంటే తీసుకునే వేస్తాం తీసుకునే వేస్తాం మరి కాళ్ళ మీద కూడా ఏం చేస్తాం మళ్ళీ ఇట్లా ఇట్లా ఒళ్ళు వేసిపోతారు ఒళ్ళే వేసిపోతారు అదే ఓపెనింగ్ చేయాలంటే బండ్లు కూడా బండ్లో సార్ దండలు వేసుకొని ఓపెన్ చేసిపోతుంది ఇప్పుడు ఎందుకు అది ఏడు రోజులు నీడ మాత్రం మేము ఇట్లా ఓపెనింగ్ అంటే పది మందిని వేసుకొని వస్తుంది మరి ఏడు రోజులు వస్తున్నాం మరి ఏది పర్లేదా అడ్రస్ లేదా ఉందా లేదా సచ్చిపోయింది ఆమె చచ్చిపోయినాది లేదా ఆమె మనిషి ఊర్లేదా ఓట్లు జాగా ఉంటే ఇస్తా లేదు ఏది ఇస్తలేదు మన వచ్చింది పెద్దగా చెప్పిపోయింది శాలు వేసిపోయింది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మాకు వేసిపోయింది శాలువేసిపోయింది కప్పింది అందరు చెప్పింది చెప్పింది మళ్ళీ ఏది మాకు ఏది చెప్పలే ఏడు రోజులు సంధి కొట్టుకొని వస్తున్నాం మేము ఉపాసం ఉండవు ఇప్పుడు పోతున్నాం మా మేము తింటాం వచ్చి మరి ఏమైంది సంగతి చెప్పాలి నా మాకు చెప్పాలి నా వీరేందర్ గారు అండ్ శ్రీరాములు గారు ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం ఏందండి ఇది ఇంత పరిస్థితి రెండు ఊర్ల మధ్య రెండు మధ్యలో కాదు రెండు వర్గాల మధ్యలో గొడవలు రెండు వర్గాల మధ్యలో గొడవ స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఇక్కడ ఎంతో ప్రశాంతంగా జీవి జీవించే వాళ్ళం మేమందరం కూడా నేను కూడా ఇక్కడే ఉంటాను తుగ్గుడాలను నేను కూడా ఉంటాను అందరం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఈరోజు దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల రెండు వేల ఎనిమిది వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వస్తే మేమందరం అనుకున్నాం సరేలే మొత్తం చుట్టుముట్టున్న అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే సరేలే అనుకున్నాము దురదృష్టం శాతం ఏం చేసిందంటే అక్కడ బార్కాసు మళ్ళీ ఇదేంది యాకత్పుర మలక్పేట చంద్రాయన్గుట్ట చార్మినార్ ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది అంటే చార్మినార్ అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు పర్వాలేదు అక్కడ ఉన్నటువంటి హిందువులను తెచ్చినట్టే లేదు అక్కడ ఒక్క హిందువుడు లేనప్పుడు ఏమి మొత్తం కానీ మొత్తము చార్నర్ నుంచి ఐదు వందల మంది మైనారిటీకి సంబంధించినట్టు వాళ్ళను యాకత్పురం నుంచి ఐదు వందల మంది మజ్లీస్కి సంబంధించినట్టు వాళ్ళను మలక్పేట నుంచి అదేవిధంగా ఇంకోటి చేరా అనుకుంటా ఈ ఐదు నాలుగు న్యూస్ నియోజకవర్గాల నుంచి ఐదు ఐదు వందలు చూసారా మీరు విత్ నేమ్స్ చదువుమంటారా ఒకసారి మీ ఇప్పుడే చదువుతాను మీకు మొత్తం వాళ్ళే ఉన్నారా మొత్తం ఈ విలేజ్ వాళ్ళు ఎవరు లేరు ఈ విలేజ్ వాళ్ళు ఎవ్వరు లేరు ఏంటంటే తెరవడానికి ఏం జరిగింది లైన్ ఏంటి అసలు దురదృష్టం శాతము అంటే స్థానిక మ మంత్రి గారిని ఎమ్మెల్యే గారిని అనాలన్నా మరి ఎవరిని అనాలి తెలియదు కానీ అంటే ఇది ఒక ఓట్ బ్యాంక్ రాజకీయం కింద చేద్దామని చెప్పి ఆలోచన చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ కంప్లీట్గా డెమోగ్రఫిక్ చేంజ్ అయ్యే రకంగా రేపు పొద్దున మేము ఎవ్వరం కూడా ఇక్కడ బతకలేని పరిస్థితులకు మారిపోతాం తుగ్గుడ మున్సిపల్ మొత్తం అనుకుంటే మూడు వేల ఐదు వందల ఇల్లులు మాత్రమే ఉన్నాయి ఈ మూడు వేల ఐదు వందల ఇల్లులలో మొత్తం ఓటర్ పరంగా చూసుకుంటే పంతొమ్మిది వేల మంది ఓటర్లే ఉన్నారు మొత్తం తుగ్గుడలో రేపు పొద్దున్న మీరు రెండు వేల మందిని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి పది ఓట్లు తయారు చేసుకుంటారు ఇరవై వేల మంది వాళ్ళు తయారైన తర్వాత మేము ఇట్లా బతుకుతాం ఇక్కడ తుగ్గుడాలో మేము ఎవరైనా ఎట్లా బతుకుతాము మేమే వాళ్ళకి వ్యతిరేకమో లేదంటే ముస్లింలకు వ్యతిరేకమని మేమేమి అనట్లేదు మేమేమంటున్నాము స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు మీరు ఇవ్వండి స్థానికంగా కూడా దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ నలభై యాభై కుటుంబాల దగ్గర యాభై కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఎంతో పేదరికంలో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి మీరు డబుల్ బెడ్రూమ్ ఏమేమి దానికి వ్యతిరేకిస్తలేదు స్థానికులకు ఇవ్వండి మొదలు మున్సిపల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి మీరు ఒక ఒక ఇదేంటి ఒక డయాగ్రామ్ లాగా వేసుకోండి ఫస్ట్ మున్సిపల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి దాని తర్వాత మహేశ్వరం మండలంలోకి ఇవ్వండి తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ అంటే వాళ్ళకు పొట్ట కూడా ఎట్లా వెళ్తుందో అనేది వాళ్ళకి తెలుసు ఇక్కడ పొలాల్లో పోయేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ పిల్లలు చాలా మంది ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక్కడ నివసించేటటువంటి వాళ్ళు వాళ్ళు మీరు బయటకెళ్ళ ఓవర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే వరకు రేపు పొద్దున ఇప్పుడు ఇక్కడ తుగ్గుడాలో ఉన్నటువంటి కట్క సామాజిక వర్గం ఉన్నది వాళ్ళందరూ మొత్తం తుగ్గుడాలు కానీ రావరాలు కానీ అందరూ కట్టుకులు అందరూ ఇక్కడ 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 ఉంటారు మేము అందరం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాం రేపు పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం చికెన్ చేపలు మటన్ చేపలు అంతా రోజు హలాలు చేసి వాళ్ళు ఇక్కడ పెడుతుంటే వీళ్ళందరూ ఇక్కడ పోతారు అంటే ఈ రకంగా టోటల్గా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా ఈ రకంగా కంప్లీట్ గా డెమోగ్రఫిక్ చేంజ్ చేయడానికి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడానికి తీసిరు కదా ఇప్పుడు లాటరీలో ఒక డబ్బాలో వేసి అటు రూపీ షిట్లు తీసిరు కదా మరి వీళ్ళ పేర్లు లేవా అందులో అసలు ఈ అసలు జియోని ఒక్క శాతం ఒక్క శాతం కాదు కదా పాయింట్ జీరో వన్ శాతం కూడా ఫాలో కాకుండా ఈ అలాట్మెంట్స్ అనేవి జరిగినాయి ఈ జియో టెన్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది దా ఒకవేళ అర్బన్ అయితేనేమో ట్వెల్వ్ పర్సెంట్ మైనారిటీస్కి ఇవ్వండి నైన్ నైన్టీన్ పర్సెంట్ ఎస్సీస్కి ఇవ్వండి ఆల్మోస్ట్ టెన్ పర్సెంటు ఎస్టీస్కి ఇవ్వండి బీసీస్కి ఒక పర్సంటేజ్ ఉన్నది వికలాంగులకు ఒక పర్సెంటేజ్ ఉన్నది వీళ్ళందరికీ పర్సెంటేజ్ ప్రకారంగా ఇవ్వండి అని చెప్పి జియో టెన్లో స్పష్టంగా ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మా రూరల్ కింద కన్సిడర్ చేసుకుని మీరు సెవెన్ పర్సెంట్ మీరు మైనార్టీస్కి ఇవ్వండి మాకు ఎటు వంటి ఇబ్బంది లేదు మేము మేమందరం తెల్లారే లేచి వెళ్ళిపోతాం మీ వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత సెవెన్ పర్సెంట్ మిగిలిన దాంట్లో డబుల్ బెడ్రూమ్లు మైనార్టీస్కి ఇవ్వండి ఎవరు ఎవరికైనా ఇబ్బంది అమ్మా ఎవరికి ఇబ్బంది లేదు కదా మనకి ఇచ్చిన తర్వాత వేరే ఎవ్వరికి ఇచ్చిన ఇబ్బంది లేదు కానీ మీరు రెండు వందల మంది రెండు వందలు రెండు వందల యాభై మంది మా ఇక్కడ మనలోకి ఇక్కడ ఇచ్చి మిగిలిన రెండు వేల మందిని మీరు ముస్లింస్ తీసుకొచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇలా పెడితే ఈ రెండు వందల మంది బతకగలుగుతారా అసలు ఈ వీళ్ళ పరిస్థితి ఏ రకంగా అవుతుంది రేపు పొద్దున వాళ్ళు పూజ చేసుకోలేరు రేపు పొద్దున పండుగ చేసుకోలేరు ఏం చేసుకోలేని పరిస్థితికి వస్తారు శ్రీరాములు గారు ఏం గమనించారు మీరు ఇక్కడ కావాలని హండ్రెడ్ పర్సెంట్ కావాలని చేసింది అన్న ఓటు బ్యాంకు రాజకీయం నడుస్తుంది క్లియర్ కట్ ఇది ఎందుకంటే మంత్రి గారికి ఒక కక్ష ఈ మున్సిపాలిటీ మీద ఒక కక్ష కట్టుకుంది గతంలో ఆమె మంత్రి ఉండి కూడా గెలవలేక పోయింది ఇక్కడ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ ఒక కక్షతోటి మా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న కక్షని పాప పేదోళ్ళని బానిసగా చేసుకునేట్ల చాలామంది కూలీలు చేసుకుంటే చాలామంది ఇన్ని రోజులు ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ మళ్ళీ వస్తాయని ఆశపడరు హానా లాగా కొడిచి కాని కాబట్టి మాకు ఇల్లు కాటి చూయించి మాకు డబుల్ బెడ్రూమ్ వస్తాయని చెప్తే ఇవాళ ఒక వర్గాన్ని తీసుకొచ్చి పెట్టి అన్న కొంతమంది రోహింగేలాన్ని తీసుకొచ్చింది అన్న మీరు చేయండి మేము పదే పదే చెప్తున్నాం ఎన్ని వస్తారు కొంతమంది రోహింగాలను తీసుకోవచ్చు ఇక్కడ నువ్వు పెట్టడము ఇక్కడ మహేషం మీద మీరు అబ్జర్ చేయండి ఇక్కడే కంపెనీలు చాలా కంపెనీలు వస్తే ఆ కంపెనీ వాళ్ళు కూడా మాకు ఏ పని చేయదు మా వాళ్ళకి ఖాళీ ఏమైనా పనులు ఇస్తారంటే కానీ కూడా పనులు తప్ప వేరే పని చేయాలి బాత్రూమ్లు కూడా పనులు తప్ప వేరే ఇలా డబుల్ బెడ్రూమ్లు వస్తే చాలామంది అనుకున్నవి ఏంటంటే ఇన్ని రోజులు మా వాళ్ళకి చాలా మందికి వస్తుంది కొన్ని మిగిలితే నిజం కూడా బయట ఇస్తుంది అనుకున్నాం ఈ వరమైన బయటలను కూడా కొంచెం వెల్కమ్ చెప్పాల్సింది కానీ ఇక్కడ మంత్రి గారికి ఏంటంటే శాత కాకుండా గత ఏడు రోజులు ఎనిమిది రోజులు పోరాటం చేస్తుంటే ధర్నా చేస్తుంటే కూర్చుంటే మంత్రి గారు స్పందించదు మరి ఇస్తా అని చెప్పది మొత్తం ఇయ్యనని చెప్పదు అంటే వాళ్ళ ఉద్దేశం అంటే రేపు ఓట్ల ఓట్లో పోతపుడు నాలుగు రూపాయలు పడేసి అయిపోతుంది వీళ్ళు ఓట్ల అవసరం లేదు బయటలో వచ్చిన ఓట్లు ఎక్కువైనాయి కదా వీళ్ళతో ఏం పని నాకు అనుకుంటుంది కానీ మంత్రి గారికి గతంలో మాకు ఆడపరిచేది ఇక్కడ అంతా దీవించరు కానీ ఈరోజు ఆమెను సాగారం పేరు రోజులు దగ్గర ఉన్నాయి నిజంగా సబితా ఇంద్రరాడు ఒకసారి మా మహిళల్లో గోస కూడా చూడండి భూములు మాయి జాగాలు మాయి మా తాత నుంచి సంపాదించుకున్న జాగాలని ఇవాళ ఎవరికో ధార పోయాలంటే స్థానికలకు ఇచ్చిన తర్వాత మీరు ఏదంటే బయట వాళ్ళు ఇచ్చుకోండి అన్యాయం పద్ధతి కాదు ఈరోజు మైసం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల లోకల్ టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఒక రెండు రోజులు వచ్చారు మంత్రి గారు మళ్ళీ పిలిచి వాళ్ళకి ఏం చెప్పారో వాళ్ళు ఇప్పుడు ధర్నాలో పాల్గొనట్లేదు దాదాపు ఈ రోజుకి ఏడో రోజు కావస్తా ఉంది ఇక్కడ చట్టాలు కేవలము ముఖ్యమంత్రి గారికి మంత్రి గారి వరకే సామాజిక న్యాయం అవుతుందో అది అక్కడ వరకే అయిపోయింది కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్షిప్ ఎవరికినా తెలియకుండా ఈరోజు ఏకపక్షంగా మంత్రి గారి నిర్ణయం తీసుకొని అక్బరుద్దీన్ వవేస్ గారితో కుమ్మకై వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ చేశారు మేము ఏమంటా ఉంటామంటే ఒక జివో తీసుకొచ్చారు రెండు వేల పదిహేనులో ఆ జివో ప్రకారం గ్రామ గ్రామ సభ పెట్టాలి లేదంటే మున్సిపల్ అంటే మున్సిపల్ వార్డు సభలు పెట్టి ఇక్కడ పాపులేషన్ వైజ్గా మీరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఆ జివోని మీరు తెచ్చినటువంటి జివోని మీరు చట్టాన్ని గౌరవించకుండా ఈరోజు కేవలం ఓట్ల లబ్ధి కోసం మైనార్టీ వర్గాల మెప్పు పొందడానికి మాత్రమే మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో నూటికి నూటి శాతం ఒకటే వర్గాన్ని కేటాయించాలని మేము తెలియజేస్తా ఉన్నాము సో ఇప్పుడు ఇది మొత్తం ఇంకా పీక్స్కి అయితే వర్గాల మధ్య గొడవలాగా మారిపోతుంది కదా దీని నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి కదా అంటే ఇది ఇది మంచిది కూడా కాదు తొందరగా రియాక్ట్ కావాలండి రాకూడదు ఇప్పుడు ఏంటంటే పదహారు వందల మంది అక్కడ మున్సిపల్ వాళ్ళు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళు అంటే మాకు ఇండ్లు కావాలని ఇండ్లు లేని వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఇది వైట్ కార్డు ఉన్నవాళ్ళు వీళ్ళందరు నేర్చిపెట్టి జీవోను తుంగలో దొక్కి ఆ జీవోలో రిజర్వేషన్స్ కూడా పాటించకుండా ఈ మా ప్రాంతానికి అన్యాయం చేసేట్లా అంటే దీన్ని కొద్దిగా ముందు చెప్తానండి అయితే ఈ పన్నెండు ఎకరాలలో ఏవైతే డబల్ బెడ్రూమ్లు కట్టిరో మా గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు ఆ రోజు మా గ్రామ ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇస్తా అంటే సబితారెడ్డి గారు నేను ఇళ్ళ పట్టాలు ఇస్తాను మాకు ఇవ్వండి గవర్నమెంట్కి ఇవ్వండి మీ ఊళ్ళోళ్ళు అందరికీ నేను ఇళ్ళ పట్టాలు ఇస్తా అంటే ఆ రోజు చాలా తక్కువ రేట్లు ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్క్రియేష ఇస్తే వాళ్ళు కాంపన్సేషన్ సారీ కాంపన్సేషన్ ఇస్తే ఆ రోజు కోటి రెండు కోట్లు నడుస్తుంది మా దగ్గర అయినా కూడా వాళ్ళు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే గ్రామస్తుల గురించి అని ఆ మేడం గారు ఆ రోజు చెప్తే ఆమెను గౌరవించి ఇచ్చారు ఆమె ఆ రోజు లేఅవుట్ తయారు చేసింది పట్టా సర్టిఫికేట్లు తయారు చేసి ఇవ్వకుండా ఆమె తర్వాత పోటీ చేయన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని డబల్ బెడ్రూమ్ల గురించి అని తీసుకుంది అప్పుడు కూడా మేము పోరాటం చేసినాం ఇక్కడ డబల్ బెడ్రూమ్లు కట్టొద్దు ఇది మా ఊరు వాళ్ళకు ఈ ప్లాట్లు అలర్ట్ చేసారు కాబట్టి కట్టొద్దు అంటే ఆ రోజు సబితారెడ్డి దగ్గరికి వెళ్తే మీరు కోర్టు అని చెప్పింది తర్వాత మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడి ఆ రోజు దాదాపు ట్వంటీ పర్సెంట్ డబల్ బెడ్రూములు ఆడితే ట్వంటీ పర్సెంట్ అందులో మేము మంకాల్ వాళ్ళకి స్థానికులను కేటాయిస్తామంటే మేము కోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళాం కొద్ది మంది కలిసి అయితే ఆయన ఇచ్చిన హామీకి ఆ కోర్టు మేము పెండింగ్ పెట్టి మేము పట్టించుకోలేదు ఆ కేసును కానీ ఈరోజు డబల్ బెడ్రూములు ఒక నెల రోజుల ముందు మా గ్రామానికి వచ్చి ఫస్ట్ మీకు ఇచ్చిన తర్వాతనే నేను వేరే వాళ్ళకి ఇస్తా హామీ ఇచ్చిపోయింది ఆవిడ థ్యాంక్ యూ ఇంకా ఇంకెవరైనా చెప్పండి విషయం ఏంటంటే రెండు వేల పదిహేను లో ఒక జీవో వచ్చింది తెలంగాణ గట్టిగా ముందే కొట్లాడాల్సి ఉండే కదా లాటరీ తీసేటప్పుడు అదే అప్పుడే అప్పుడే లాటరీ సిస్టం అనేది డైరెక్ట్ పేర్లు వచ్చేసినా అంటే యాక్చువల్ ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెప్తాను టూ థౌజండ్ టెన్ లో స్థానిక రైతుల దగ్గర స్థానికుల అవసరాల కోసం మంకాల్ మంకాల్ హర్ష కూడా కోసం వాస్తవ్యుల కోసం తీసుకున్న లావాణి పట్టాలు తీసుకొని మినిమం ఎక్స్క్రీషియా ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి దానిలో భాగంగా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇంకా రైతులకు ఎకరానికి అది కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది తదనంతరం ఆమె రాజకీయ అవసరాల కోసం రాష్ట్రం ఏర్పడిన తర్వాత డబుల్ రూమ్ గైడ్లైన్స్ వచ్చింది గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా గైడ్లైన్స్ ఫాలో చేసి ఇప్పుడున్న అలొకేషన్ పాలసీ చూస్తే టోటల్గా అది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నది పాపులేషన్ కంపోజిషన్కు విరుద్ధంగా అసెంబ్లీ ఇక్కడున్న మనం పారామీటర్గా ఒక అసెంబ్లీని కూడా కన్సిడర్ చేస్తే డెమోగ్రఫీగా ఆ పాపులేషన్కు అలొకేషన్కు ఎలాంటి అది లేదు ఇది టోటల్గా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్గా ఉంది ఈ విషయంలో నేను మీ మీడియా ద్వారా తెప్పదలుచుకుంది ఏందనంటే దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకొని సుమోటోగా తీసుకొని దీని విచారణ జరిపి ప్రభుత్వం వైఖరి పట్ల ఆలోచన తెలుసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా చేశారా ఆల్రెడీ మేము యాక్చువల్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే మేము కేస్ కేసేసాము అప్పుడు ఎందుకంటే కేసీఆర్ వైఖరి ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి మాకు అంచువేత ధోరణి వస్తుంది ఏమన్న ఆలోచనతో మేము ఒక మంకాల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఫామ్ చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో మేము రిట్ వేయడం జరిగింది రిటేసిన తర్వాత మాకు లోకల్ స్టాండీ లేదు కానీ బీయింగ్ అడ్వకేట్గా చెప్తున్నాను లోక స్టాండ్ లేదు అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు అప్పుడున్న అడ్వకేట్ జనరల్ వాదించారు తర్వాత మేము ఇది ఉవ్వెత్తున ఎగుసిపడుతున్న ఉద్యమం అనే ఆలోచనతోటి అప్పటి శాసనసభ్యుడైనటువంటి మన తిగల కృష్ణారెడ్డి గారు చర్చలు జరిపారు మాతో చర్చలు జరిపి మాతో మాకు ఒక హామీ ఇచ్చారు హామీలో భాగంగా మీకు స్థానికులకే న్యాయం చేసిన తర్వాత ఇతరులకు కేటాయిస్తామని చెప్పారు ఆ వాగ్దానం తీసుకొని మేమేం చేసినామంటే మా ఉద్యమాన్ని ఆపాము తర్వాత మరుసటి ఎలక్షన్స్ వచ్చినాయి అప్పటికి మాకు మా భూములు సేకరించినటువంటి సవితా ఇంద్రారెడ్డి గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రి గారే తర్వాత కూడా పదవి ఆశించి మా పార్టీలను అన్యాయం చేసేసి ఆమె పార్టీ మారింది మారిన తర్వాత కూడా మాకు స్థానికులకు ఇళ్ళ అవసరాలు తీరుతాయి ఆమెకు మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము అలాగే ఉన్నాము మాకు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా ఇది సో చెప్పన్న క్లోజ్ చేద్దామే నా పేరు మంకాల్ నా పేరు అయినాల విజయభాస్కర్ రెడ్డి చెప్పండి ఇక్కడ రెడ్డి రెడ్డి వర్గం అంటే నేను ఏ పార్టీ లేదు ప్రస్తుతం అయితే మేడం ఉండి మేడం ఏం నుండి తర్వాత ఆమె ఇక్కడ ఏదో ఏదో గాడ్ నూక్ పడేసింది పక్కకి వచ్చి ఊర్ల పడ్డా దాని తర్వాత మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ల కోసం ఆమె ఒకనాడు కూడా ఇస్తా అని ఆమె అప్పటి నుంచి ఉన్నాము ఇప్పుడు కూడా ఉన్నాము ఒకనాడు వచ్చి కూడా ఆమె వచ్చి కూడా మాకు ఇస్తా ఏదైనా చెప్ చెప్ప చెప్తలేదు కాబట్టి మేము ఈ ధర్నా కంటిన్యూ చేస్తాం ఏంది ఖచ్చితంగా ఆక్యుపై చేస్తాం ఇం ఇంకొక విషయం మా ఊర్లో ఆమె విద్యాశాఖ మంత్రి ఉంది కానీ మా ఊళ్ళో ఎస్ఎస్సిలో ముప్పై రెండు ముప్పై నాలుగు మంది ఎగ్జామ్స్ రాస్తే పద్నాలుగు మంది పాస్ అయినరు మా స్కూల్స్ స్కూల్స్లో సరిగ్గా లాట్రిన్స్ లేవు ఈ మధ్యన ఈ నెల రో ఈ నెల రూప స్కూల్స్ అది రిపేరింగ్ చేసి బాత్రూమ్లు కానీ అవి కానీ కట్టినరు స్కూల్లో టీచర్స్ సరిగ్గా లేరు కాబట్టి ఆమె విద్యాశాఖ మంత్రి ఉండి ఏం లాభం లేక ఏం లాభం అతి తొందరలో ఆమె రీజన్ చేసి పబ్లిక్లో వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకు అందరికీ మేము సహకారం చేసిన వాళ్ళు నిమిషం అందరికీ నమస్కారం మీడియా మీడియా మాత్రం ఇప్పటిదాకొక్క మీడియా కూడా ఇక్కడ రా వచ్చిన పరిస్థితులు లేవు పొద్దుగా ఒక్కటి ఏదో ఒక మీడియా వచ్చింది పొద్దుగాల్లో ఒకటి వచ్చింది ఆయన ద్వారా నేను ఒక మెసేజ్ పెట్టిన ఏంటంటే మీడియా ఎవరు వస్తలేరు సీఎం గారికి ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ తీసుకుపోయి దొడ్లో కొట్టే అలవాటు ఉంది అట్లనే ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి కూడా ఈ మీడియా వాళ్ళని అందరం తీసుకుపోయి దొడ్లో కూడా కొట్టిందేమో అందుకే మీడియా వాళ్ళు ఏ ఎవ్వరు కూడా ఏం కాలు వస్తలేరు మేము వారం రోజులు రాబట్టి కూర్చోబట్టి పొద్దురు సంది మూడు సార్లు వచ్చారు మీతోని ఏమిటి మూడో మీడియా వచ్చింది అందుకు చాలా సంతోషిస్తున్నాం పెద్దలందరూ చాలా మాట్లాడిరు డబల్ బెడ్రూమ్ బెడ్రూమ్ గురించి చెప్పారు సంతోషం నేను డబల్ బెడ్రూమ్ గురించి ఇప్పుడు ఏం మాట్లాడతాను మీతో మీరు వచ్చారు తొలి వేలుగు రగాడిని వచ్చిందంటే మొత్తం స్టేట్ మీడియా వచ్చిందని మేము అనుకుంటున్నాము అన్న మీకు ధన్యవాదాలు ఈ మీడియా రూపంగా అందరు మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మా ఇష్యూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలని మీ ద్వారా మన విషించుకుంటారు మంత్రి ఇంటి ముందు కూర్చుంటే బెస్ట్ ఏమో అన్న మంత్రి దగ్గర మంత్రి దగ్గర కోవాలంటే అది ఏదో ఒక సాధి చెప్తుంది కూర్చుంటుంది మేమేమంటున్నాం అంటే వీడికి రావాలే మంత్రి ఓట్లప్పుడు వచ్చింది మేమున్న మెంబర్ ఉండి మేము ఇప్పుడు ఆ మెంబర్ వాళ్ళంతా ఆమెను ఓడవటనికే పనిచేసిన వాళ్ళు మేము మేము కాంగ్రెస్ పార్టీ నేను తొగ్గుడా మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు శివగల యాదయ్య తిరిగి పది పది రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఆమెను గెలిపించినాం మేము మళ్ళీ ఆ రోజు ఇంటింటికి దండం పెట్టి అడిగి ఓటు అడిగింది అనవ ఎందుకు రావు సమస్య సాల్వ్ చేయడానికి స్థానిక నాయకులు కూడా ఇట్లా వస్తారు అట్లా పోతారు ఖచ్చితంగా కూర్చొని అది మన మద్దతు చెప్తా లేరు బాబు ఇట్లా వస్తే ఇట్ల పోతే ఇట్లా వస్తే ఇట్లా పోతే మేము మాకు కూడా పనులు ఉన్నాయి అన్న మాకు పనులు లేవా మాకు కూడా పనులు ఉన్నాయి మేము కూర్చుంటున్నాం రోజు కూర్చుంటున్నాం ఈడ అది మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా స్థానిక కౌన్సిలర్ అన్న నేను ఇక్కడ ఈ మంకాల్ మంకల్ మంకల్ స్థానిక కౌన్సిలర్ను బీజేపీ నుంచి అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఒక ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ చేస్తున్నామని చెప్పేసి ఎలాంటి సర్కులర్ ఇయ్యకుండా కూడా మాకు వాళ్ళకే తెలియదా విలేజ్ వాళ్ళకు కూడా తెలియదు అన్న మాకు కౌన్సిలర్కి స్థానిక కౌన్సిలర్కి కూడా సర్కులర్ రాత్రి ఎనిమిది గంటలకు ఇచ్చి పొద్దున ఓపెనింగ్ అని చెప్పడం జరిగింది అది కూడా సర్దార్ నగర్ పేస్ ఏ అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత పేస్ టూ కూడా ఇక్కడ స్టాండ్లో పెట్టాము అది ఇక్కడే ఓపెన్ చేసి అక్కడ ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పేసి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందన్న మేము ఒకటి ఏమంటున్నాం అంటే జీవోకు విరుద్ధంగా ఆ రోజు జిల్లా కలెక్టర్ కూడా ఏం చెప్పిందంటే మేము కంప్యూ కంప్యూటర్లో లక్కిట్రా తీసింది కంప్యూటర్ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగిందన మేము ఒకటేమంటున్నాం అంటే కంప్యూటర్ కూడా మా ఊరి మీద పగబట్టిందా ఎందుకంటే ఏదో ఒక వర్గానికి వెళ్ళడము మలక్పేట వాళ్ళకి వెళ్ళడము చంద్రంగుట వాళ్ళకి వెళ్ళడం లక్కి డ్రా అంటే అది తీస్తే ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయన్న ముందర పెట్టి డబ్బులు వేసి ఊపి ఊపి తీ తీయడం జరిగింది అట్లా తీయొచ్చు కదా అట్లా తీయకుండా కంప్యూటర్ తీసింది కంప్యూటర్ తీసింది అంటే కంప్యూటర్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకే తీస్తుందా అన్న అని మేము ఎన్నిసార్లు కూడా ఈ జీవోకు విరుద్ధంగా చేసినామని చెప్పేసి మున్సిపాలిటీలో కూడా మేము తీర్మానం చేస్తామని చెప్పేసి ఆ జీవో టెన్ను వేసి మాకు తీర్మానం చేస్తాం సార్ అని మా కమిషనర్ కానీ అంటే మా కమి కమిషనర్ ఎలాగ సహ సహకరించకుండా అక్కడొచ్చిన టీఆర్ఎస్ ఇద్దరు కౌన్సిలర్లు వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళతో పాటు వెళ్ళిపోతే మేము కూడా మీకు తీర్మానం చేస్తాం సార్ మేము ఇప్పుడు మేము తీర్మానం చేస్తే మీరు జీతం తీసుకుంటున్నారు మేము చెప్తే వినకుండా మరి ఇంకొకరు చెప్తే వింటారు సార్ అని చెప్పేసి మేము ఆయన కూడా తీర్మానం చేయడం జరిగింది అది కూడా కలెక్టర్కు ఇచ్చినామన్న వాళ్ళు వచ్చిరా వాళ్ళు కీసు కీస్ కీస్ తీసుకొని వెళ్ళిపోతున్నారన్న ఇంకా అయితే ఎవరైతే రాలేదు అందులో ఉంటలేరు స్థానికంగా వాళ్ళు కీ హ్యాండ్వేర్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అదే మేము మా ఊరి రాకపోతే మాత్రం పెద్ద ఉద్యమంతో చేసి ఇక్కడ చేస్తున్నామన్న ఇప్పుడు శాంతియుతంగా మేము ఇంకా మాకు స్పందన వస్తుంది ఏమని చెప్పేసి ఇక్కడ చేయడం జరుగుతుంది ఇంకా మాకు స్పందన రాకపోతే కూడా రోడ్ మీదకి ఎగ్ వెళ్తాము కూడా విలేజ్ నీకు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా అన్న ఫోన్ చేసి మీడియా వాళ్ళ ముందుకు మీకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారన్న ఎందుకంటే స్థానిక మంత్రి ఏం చేస్తుందంటే తన రాజకీయ లబ్ధి కోసమే చేస్తుంది ఈ మహేశ్వరంలో ఉన్న కాన్స్టెన్సీ వాళ్ళని ప్రజలను గుర్తించి ఫస్ట్ వాళ్ళని ఇవ్వండి ఈ మహే మహేశ్వరం చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి మహేశ్వరంలో కాన్సెన్స్లో ముస్లింస్లు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరు ఉన్నారు ఈ కాన్సెన్స్ వాళ్ళకి వెళ్లకుండా మిగతా కాన్సెన్స్ వాళ్ళకి ఎట్లా వెళ్ళింది లాటరీ ఒకసారి ఆలోచించాలి నువ్వు చదువుకున్న విద్యా విద్యాశాఖ మంత్రి కదా నువ్వు మస్తు డెవలప్ చేస్తున్నావు విద్యకు నువ్వు స్కూళ్ళ బాత్రూంలు లేవు ఏం లేవు ఆగం ఆగం అవుతుంది ఇప్పుడు మా గ్రామం మధ్యలో ఈ మున్సిపాలిటీ మధ్యలో ముస్లింలను తెచ్చి రెచ్చగొట్టి రెండు కులాల మధ్య విభేదాలను తెచ్చి తన రాజకీయ లబ్ధి కోసం చేస్తుందనా ఓకే ఫోన్ కదా ఈజీ యాక్సెస్ లేదా చేస్తారు రెస్పాన్స్ అయితే లేదు సరే స్థానిక లీడర్లు ఉన్నారు కదా ఏం చేస్తున్నారు మీ స్థానిక లీడర్లు అయి ఉండి మేము డెవలప్మెంట్ చేస్తున్నాము మా అమ్మ డెవలప్మెంట్ చేస్తుంది అంటుంది కదా మీ అమ్మ ఏం డెవలప్మెంట్ చేసింది అది చెప్పమని చెప్పు ఫస్ట్ డెవలప్మెంట్ అంటున్నావు కదా నువ్వు రాజకీయ డెవలప్మెంట్ చేస్తా నేను టీఆర్ఎస్లోకి పోతున్నా డెవలప్మెంట్ చేస్తా అన్నావు నా డెవలప్మెంట్ ఆడో చిన్న చిన్న పిల్లలని వేసుకొని ఆడోళ్ళు ధరలు కూర్చురు రోడ్ల మీద రెండు వేల మందికి పోతే వెయ్యి మంది బందోబస్తు పెట్టి నువ్వు అందరినీ అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో వేసినావు ఇది ఎంతవరకు న్యాయమో నీకు ఇదేనా నీకు ఓట్లు ఓట్ ఓట్లు వేసి గెలిపించినాము ఓట్లేసి గెలిపించి పాపానికి మాకు చేస్తున్న రాచకం ఇదేనా అంటున్నాను నేను థ్యాంక్ యూ సో ఇది వాస్తవ పరిస్థితి ఇక్కడ మహిళలంతా పెద్ద ఎత్తున గత వారం పది రోజులుగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు మరి మేడం సవితా ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తున్నారో మీరు గొడవ పెట్టి వర్గాల మధ్య గొడవ ప్రజల మధ్య గొడవ చాలా దారుణమైన విషయం ఈ నాకు కట్టిందే ఐదు పది ఇండ్లు కట్టి వే వెయ్యి రెండు వేల మంది మధ్యలో గొడవ పెడు గొడవ పెడతా ఉన్నాడు ఏం చెప్పారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాకముందు అధికారంలోకి వచ్చే ముందు అల్లుడొస్తే ఎడబండాల అత్త షీరెడ మార్చుకోవాలా బరిన ఎడగట్టేయాలి కథలన్నీ చెప్పిన వీళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు పక్కకెళ్ళిపోయినాయినాయినాయి వాటిలో గొడవ పెడుతున్నారు గృహలక్ష్మి పేరుతోని మూడు లక్షల రూపాయలు ఇస్తామని మరో డ్రామా స్టార్ట్ చేశారు అది లేదు ఇది లేదు అందుకే ప్రజలే ఆలోచించాలి మళ్ళీ ఐదు వేలతోని ఫుల్ బాటిలతో మీ ముందుకు వస్తారు మోసపోతే మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్టే ক্যামেরাম্যান মৈনী দিন্তো রঘু মানাতি বেলগু